సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ టూబీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ సిలబస్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరైతే ప్రజెంట్ బ్యాచ్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెవెన్ మా క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సో ఏవైతే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇచ్చామో అవి చేస్తే ఖచ్చితంగా మీరు సెవెన్ సెవెన్స్ కూడా రాసిగలుగుతారు యాక్చువల్గా మీరు థర్డ్ రామల్లో సెవెన్ సెవెన్స్ ఇస్తే ఫైవ్ సెవెన్స్ అటెంప్ట్ చేయాలమ్మా కానీ మనం ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ చేస్తే సెవెన్ సెవెన్స్ చేసేస్తారు విత్ చాయిస్ ప్రిపేర్ అయితే ఫైవ్ సెవెన్స్ కూడా చేస్తారు అంటే సెవెన్ మార్క్స్ అన్నీ మనం అయితే ఇస్తున్నాం అవన్నీ చేస్తే మీరు అలాగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతారు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం సో ఇక్కడ మీరు క్లియర్గా స్క్రీన్ మీద అయితే చూడొచ్చు సెవెన్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ పబ్లిక్ అండ్ కాలేజ్ ఎగ్జామ్స్ లైక్ హాఫ్ ఇయర్లీ అండ్ ఎక్సెట్రా అంటే కాలేజెస్ కూడా మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే పెడతారు కాబట్టి ఇంకా మనం పబ్లిక్ ఎగ్జామ్కి దగ్గరలో లేం ఇంకా చాలా టైం ఉంది కావున మీకు ఇప్పుడు నేను ఎగ్జామ్ ఈ యొక్క ఇంపార్టెన్స్ పెట్టడానికి గల రీజన్ ఏంటి అంటే ఈ ఇంపార్టెన్స్ అనేవి మీరు యూజ్ చేసుకొని మీ కాలేజ్లో జరిగే ఎగ్జామ్స్కి అదేవిధంగా ఇంకా మీ పర్సనల్ ప్రిపరేషన్కి పబ్లిక్ ఎగ్జామ్కి ఫైనల్గా మొత్తానికి కూడా ఈ యొక్క ఇంపార్టెన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో మనం ఇప్పుడే మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది మనకి మ్యాథ్స్ టూ బి సెవెన్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియో నా నెక్స్ట్ వీడియోస్లో అంటే ఇంకొక వన్ టు టూ డేస్ గ్యాప్లోనే మ్యాథ్స్ టూ బి ఫోర్ మార్క్స్ అప్లోడ్ చేస్తా అలాగే మ్యాథ్స్ టూ ఏ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా ఏవైతే సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయో ఇంటర్మీడియట్ సంబంధించి అది ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు సెకండ్ ఇయర్ అవ్వచ్చు మన ఛానల్లో లైన్గా సీక్వెన్స్గా ఈ యొక్క మంత్లోనే మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ రావడం జరుగుతుంది మీరు చేయాల్సింది ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో మీకు సొల్యూషన్స్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఇంకా మిగిలిపోయిన సొల్యూషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఇవేవి మిస్ కాకుండా ఉండాలి అంటే ద ఓన్లీ వన్ సొల్యూషన్ యూ హ్యావ్ ఇస్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంటర్మీడియట్ యూజ్ అవుతుంది అనుకుంటేనే కానీ ఖచ్చితంగా మనం పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ పడతాయి దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో మనం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాం మన ఛానల్ కోసం చూడండి ఇఫ్ యూ లైక్ దెన్ ఓన్లీ సబ్స్క్రైబ్ ఆర్ ఎల్స్ లీవ్ ఇట్ థ్యాంక్ యూ టాపిక్లోకి వచ్చినట్టయితే క్లియర్గా మీరు చూడవచ్చు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రెండు స్టేట్స్కి కూడా యూజ్ అవ్వడం జరుగుతుందమ్మా ఓకే సో ముందుగా మనకున్న యూనిట్స్ అంటే సెవెన్ మార్క్ సంబంధించిన యూనిట్స్ ఏంటి అనేది ముందు చూద్దాం సర్కిల్స్ సో సర్కిల్స్కి సంబంధించి అందులో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసెస్ త్రూ త్రీ పాయింట్స్ అదేవిధంగా కాన్సైక్లిక్ అన్న ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఫోర్ పాయింట్స్ అన్న ఒకటే రెండు కూడా ఒకే మోడల్లో ఉంటాయి సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చను కూడా సేమ్ మోడల్ అదేవిధంగా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ పాసింగ్ త్రూ పాయింట్స్ అన్నాడు అదేవిధంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనబెట్టాల్సి ఉంటుంది అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ టూ పాయింట్స్ అండ్ హూ సెంటర్ లైస్ ఆన్ ద లైన్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ థర్టీ పర్సెంట్ సిలబస్ తీసిన తర్వాత కూడా సెవెంటీ పర్సెంట్ ఏదైతే మొన్నటిదాకా ఉన్నాదో ట్వంటీ ట్వంటీ వన్ వరకు కూడా ఏదైతే సెవెంటీ పర్సెంట్ సిలబస్ ఉందో అందులో కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి కొత్తగా యాడ్ అయిన క్వశ్చన్స్ ఏంటి అనేవి ఇప్పుడు మీరు చూడాలి నెక్స్ట్ అండ్ చాలామందిలో డౌట్ ఏంటంటే సార్ సెవెంటీ పర్సెంట్ చదివితే ఇప్పుడు మేము పాస్ అయిపోతామా లేదంటే ఈ థర్టీ పర్సెంట్ కూడా యాడ్ చేసి టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ చదవాలా మీరు ఓన్లీ సెవెంటీ పర్సెంట్ చదివినా కూడా పాస్ అవుతారు కానీ ద బెస్ట్ సజెషన్ వుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ చదువుకోవడం బెటర్ అంటే నాకు ముందు సెవెంటీ పర్సెంట్ కూడా రాస్తారు అనుకున్న వాళ్ళు ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత థర్టీ పర్సెంట్లో కూడా కొన్ని ఇంపార్టెన్స్ అయితే చేయడం బెటర్ ఎందుకంటే థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటే ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ నుంచి మీకైతే సిలబస్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ పేపర్లో సెక్షన్ సి ఎస్ఎస్లో చూసినట్టయితే మీకు సర్కిల్స్లో టూ ఎస్ఎస్ వస్తాయి ఈ టూ ఎస్ఎస్లో ఖచ్చితంగా థర్టీ పర్సెంట్లోంచి ఒకటి సెవెంటీ నుంచి ఒకటి వస్తుంది ఎందుకంటే వన్ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో థర్టీ పర్సెంట్లో ఒకప్పుడు లేదు ఇప్పుడు అది ఉంది కాబట్టి అందులోంచి కూడా ఒక ఎస్ఏ ఖచ్చితంగా వస్తుంది మీరు రెండు ఎస్ఏలు రాసేస్తాను అనుకోకూడదు ఒక ఎస్ఏ రాయగలుగుతారు రెండు ఎస్ఏలు రాయాలంటే యూ టు గో త్రూ హండ్రెడ్ సిలబస్ అర్థమవుతుందో నేను చెప్పేది అదనమాట సో బెటర్ మనం ఇచ్చిన క్వశ్చన్స్ మీకు ఇదంతా అక్కర్లా సింప్లెస్ట్ ఆన్సర్ ఏంటంటే మనం ఇచ్చిన క్వశ్చన్స్ని గుడ్గా మీరు ఫాలో అయిపోతే డెఫినెట్గా మీ అందరూ కూడా బెనిఫిట్ పొందడం జరుగుతుంది బిలీవ్ మీ ఓకేనా రైట్ సో నెక్స్ట్ అదేవిధంగా షో దట్ ద ట్యాంజెంట్ అట్ ఏ పాయింట్ టు ద సర్కిల్ అన్నాడు టచ్స్ ద సర్కిల్ ఇవి అసలైనవి ఎక్కడ నుంచి మొదలవుతే ఇవి మీకు అన్నమాట ఏంటి అంటే టచ్స్ ఓకేనండి పాయింట్ ఆఫ్ కాంటాక్టు ఒక సర్కిల్ ఇంకో సర్కిల్కి టచ్ అయ్యే కండిషన్సు ఇవి ఈ సమ్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇవన్నీ కూడా అవే సమ్స్ అనమాట ఇవి మీకు న్యూలీ యాడెడ్ సమ్స్ ఇన్ ద సెన్స్ ఓల్డ్ సిలబస్ ఏదైతే ట్వంటీ వన్ ట్వంటీలో లేవో అవి అనమాట హండ్రెడ్ పర్సెంట్కి సో డైరెక్ట్ కామన్ ట్యాంజెంటు ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంటు ఈ రెండు క్వశ్చన్లు ఏవైతే మీకు ఇక్కడ లెవెన్ ట్వెల్వ్ కనబడుతున్నాయో ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి నైంటీ నైన్ పర్సెంట్ పడిపోవాలి అవి పడకపోతే ఈ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ క్వశ్చన్స్ పడతాయి అనమాట సో మనం ఇచ్చిన క్వశ్చన్స్ అలా చేస్తే మీకు సరిపోతుంది ఓకేనా అలాగే ఫైన్ ద లోకస్ ఆఫ్ ఎ మిడ్ పాయింట్ ఆఫ్ ఎ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు అదొక క్వశ్చను అలాగే ఫైన్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ టచ్ెస్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎక్ససైజ్ వన్ ఈకి సంబంధించి టచ్చెస్ అన్న సమ్మలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అందులో ఇంకా ఇంపార్టెంట్ మనం ఇచ్చినవి ఫస్ట్ మనం ఇచ్చిన బాగా మీరు చేసేయాలి సరిపోతాయి అవి నైంటీ నైన్ పర్సెంట్ నెక్స్ట్ సో సిక్స్టీన్ సమ్స్ అయితే ఇవ్వడం జరిగింది సర్కిల్స్ యూనిట్ నుంచి ఓకేనండి సర్కిల్స్ యూనిట్లో మీరు సిక్స్టీన్ సమ్స్ చేయాలి సిక్స్టీన్ సమ్స్ ఇక్కడ మీరు మోడల్ వైజ్ అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలన్నమాట ఓకేనా రైట్ నెక్స్ట్ పారాబోలా సో మనకి సెకండ్ యూనిట్ ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మీకు ఫోర్ మార్క్స్ ఉంటుంది సెవెన్ మార్క్స్ లేదు కాబట్టి పారాబోలాలోకి వచ్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి స్టాండర్డ్ పారాబోలా దిస్ ఈజ్ వెల్ నోన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏఎక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ మోడల్ ఇది హ్యావింగ్ ఇట్స్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అలాగే సిమిలర్లీ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది చూసారా సిమిలర్లీ ప్యారలల్ టు వై యాక్సిస్ అన్నాను ఇక్కడ మీరు ఎలా గమనిస్తారంటే ఏ విధంగా అయితే సర్కిల్స్లో మీకు పాసింగ్ త్రూ త్రీ పాయింట్స్ అనేది మీరు మోడల్ నేర్చుకుంటారు అంతే కదా ఇప్పుడు అక్కడ మీకు పాసింగ్ త్రూ త్రీ పాయింట్స్ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉన్నా చూడండి నెంబర్స్ ఉన్నాయి ఫైవ్ కామా సెవెన్ ఎయిట్ కామా వన్ వన్ కామా త్రీ అని చెప్పి మీరు అవి గుర్తుంచుకోకూడదు ఎందుకంటే ఫైవ్ కామా సెవెన్ బదులు వన్ కామా ఫైవ్ ఇవ్వచ్చు సో ఆ నెంబర్స్ మారినా కూడా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని ఎలా పాస్ చేయాలి దాన్ని ఎలా కనిపెట్టాలి అనేది మీరు తెలుసుకోవాలి సార్ మా దగ్గర మీరు ఇచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు ఉన్నాయి ఓకే మరి వీటికి సొల్యూషన్స్ ఎలా సార్ ఎలా అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ప్రతి చాప్టరు అది సర్కిల్స్ అవ్వచ్చు పారాబోల్ అవ్వచ్చు ఇంటిగ్రేషన్ అవ్వచ్చు డెఫినెట్ ఇంటిగ్రేషన్ అవ్వచ్చు ఏ యూనిట్ అయినా అవ్వచ్చు అన్నిటికి సంబంధించిన వీడియోస్ అనేవి ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రీగా మన ఛానల్లో మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది మీరెవరు చూసి ఉండకపోతే వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి వెళ్ళి చూడండి అందుకోసం చెప్తున్నాను ఇంకా ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా మనమైతే ఇంకా ఫర్దర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇచ్చిన నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్ కనుక ఒకవేళ మీరు చూసినట్టయితే అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ దే నో ఎవ్రీథింగ్ అబౌట్ అస్ కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే ఆ క్లాసెస్ మీరు చూసినట్టయితే డెఫినెట్గా హ్యాపీగా మీరు ఎలాంటి సమ్ ఇచ్చినా కూడా ఈజీగా చేసే విధంగా మనమైతే మన తెలుగు లాంగ్వేజ్లో క్లియర్గా ఆ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో ఒకసారి చూడండి నచ్చితే కంటిన్యూ చేయండి ఓకే రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే పారాబోలాలో మీకు అర్థమయ్యే కదా పారలల్ టు ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్ రెండు అదే అదేవిధంగా ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అంటే వెటెక్స్ ఫోకస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా లేటస్ రెక్టమ్ ఇలాంటివన్నీ కనిపెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అదే ఇక్కడ మీరు గమనించినట్లయితే వన్ బై ఎయిటీఏ సమ్ ఉంది సిక్స్త్ క్వశ్చన్ వన్ బై ఎయిటీఏ అదేవిధంగా వన్ బై సిక్స్టీన్ ఇయర్ సమ్ కూడా మీరు చేయాలి అది మీ కింద ఉన్నదిలేండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కూడా అదే విధంగా ఉంది ఎయిత్ క్వశ్చను వై ఈక్వల్ టు ప్లస్ ప్లస్ఆర్ మైనస్ అది ప్లస్ ప్లస్ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ ఏ ఇంపార్టెంట్ సమ్ అలాగే నైన్త్ క్వశ్చను ఎక్స్ ఇంటూ ఏ పవర్ వన్ బై త్రీ ప్లస్ వై ఇంటూ బీ పవర్ వన్ బై త్రీ ఇవి మీకు ఎగ్జాంపుల్ సమ్ సమ్మ ఓకేనా మీకు బుక్స్లో ఉంటాయి మీ కాలేజ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ బుక్స్లో మీకు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే టెన్త్ సమ్ ఇదిగోండి వన్ బై సిక్స్టీన్ సిక్స్టీన్య సమ్ లైక్ వన్ బై ఎయిటీ అని చెప్పి రాస్తా సింపుల్గా ఎందుకంటే క్వశ్చన్ అంతా అక్కర్లేదు ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి వన్ బై సిక్స్టీన్ ఇయర్స్ సమ్ వన్ బై ఎయిటీఏ సమ్ము రెండు మీకు జరుగుతాయి చూడవచ్చు ఆ రెండు చేయాలి అలాగే ఇఫ్ ఏ నార్మల్ కార్డ్ అట్ పాయింట్ టీ ఆన్ ద పారాబోలా సబ్టెన్స్ రైటాంగిల్ ఎట్ వర్టర్క్స్ దెన్ ప్రూ దట్ టీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ టూ ఖచ్చితంగా పడే క్వశ్చన్స్ ఇవి అదేవిధంగా టీ వన్ టీ టూ ప్లస్ టీ వన్ స్క్వేర్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో అదేవిధంగా ఎగ్జాంపుల్స్ అమ్మో టెన్ ఇన్వర్స్ త్రీ ఇంటూ ఏ పవర్ వన్ బై త్రీ బీ పవర్ వన్ బై త్రీ బై టూ ఇంటూ ఏ పవర్ టూ బై త్రీ ప్లస్ బీ పవర్ టూ బై త్రీ ఇది కూడా ఎగ్జాంపుల్స్ అమ్మో షార్ట్ కట్స్లో ఎక్కడ ఇచ్చ ఇవ్వడం జరిగింది ఎందుకంటే చూడగానే మీరు ఈ సమ్స్ అని చెప్పు అలాంటూ షార్ట్ కట్లు ఇచ్చాను కన్ఫ్యూజింగ్ ఉండి పెద్దవి ఇచ్చాను ఓకేనా రైట్ సరిపోయి ఎన్ని అండి ఫోర్టీన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఫోర్టీన్ క్వశ్చన్స్ చేస్తే మీకు పారాబోలాలో కూడా ఒక ఎస్ఏ హండ్రెడ్ పర్సెంట్ సరిపోద్ది పబ్లిక్ ఎగ్జామ్కే సరిపోద్ది అంటే మీకు ప్రతి కాలేజీ ఎగ్జామ్స్కి కూడా సరిపోద్ది మీకు మళ్ళీ పబ్లిక్ దగ్గరలో ఇంకా క్లారిటీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఇవన్నీ కూడా మీరు చేయండి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఇంటిగ్రేషన్ మోడల్స్ ఇచ్చా మోడల్సే ఇవ్వాలి ఎప్పుడు కూడా ఎందుకంటే ఒక మోడల్ మీద ఓకేనండి మెథడ్ అనండి మోడల్ అనండి ఏదైనా అనండి ఒక మోడల్ మీద మీకు కనీసం కనీసం మూడు నాలుగు సమ్మెలు ఉంటాయి ఆ మూడు నాలుగు సమ్లు మనం ఇవ్వడం కష్టం కాబట్టి అలా ఇచ్చుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇదే సమ్ అని ఎవరికి చెప్పడం జరగదు జరుగుతాయి అంటే మూడు ఒక మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ వన్లో మీకు మూడు క్వశ్చన్లు ఉన్నాయంటే మూడు క్వశ్చన్లు ఒకటి రిపీట్ అవుతుంది కాబట్టి ఆ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరందరూ కంటెంట్ వైజ్ వెళ్ళారనుకోండి ఇంకా ఈజీగా పేపర్ రాయగలుగుతారు ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఎయిట్ మెథడ్స్ ఉంటాయి బేసిక్గా ఇంటిగ్రేషన్లో ఆ ఎయిట్ మెథడ్స్ చేయాలి సార్ ఆ ఎయిట్ మెథడ్స్ మాకు తెలియవు మీకు తెలియవనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ లైన్గా పెట్టాను లేదా పైన ఐ కార్డ్స్లో కూడా పెట్టాను చూడండి ప్రతి మెథడు ఒక్కొక్క వీడియోతో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకైతే ఇవ్వడం జరిగింది ఆ మెథడ్స్ చూస్తే ఎలాంటి సమ్మెచ్చిన చిటికలో మీరు చేసేస్తారు ఆ మెథడ్స్ చూడండి నోట్స్ రాయండి నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఆ మెథడ్స్లో అంటే నేను అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్పా ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నమాట ఓకేనా రైట్ అవి చూడండి సో ఇక్కడ ఎయిట్ మెథడ్స్ చెయ్యాలి అలాగే స్పెషల్ కేసు కూడా చేయాలి స్పెషల్ కేసు అంటే ఇక్కడ ఇది కొంచెం చూసండి ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇచ్చాను చూడండి డిఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ త్రీ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది స్పెషల్ కేస్ అమ్మ చాలా ఇంపార్టెంట్స్ అమ్మ ఇది అలాగే ఫర్ దోస్ వీడియోస్ ఐ హ్యావ్ గివెన్ లింక్స్ ఆఫ్ ఆల్ ఎయిట్ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ దెన్ గో టు ద డిస్క్రిప్షన్ బట్ బిలీవ్ మీ వన్స్ యూ సీ వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ లర్న్ ఈజీలీ ఇట్స్ మై ప్రామిస్ చెక్ రైట్ నావ్ ఎక్స్ప్లెయిన్ విత్ సొల్యూషన్స్ క్లియర్లీ ఇన్ తెలుగు సో ఒకసారి వీళ్ళు చెక్ చేయండి వీడియోని పాజ్ చేసి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నెక్స్ట్ నచ్చడం అంటే అవి ఉపయోగపడతాయి మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఇక్కడ టెన్త్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టెన్త్ క్వశ్చను ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఫైవ్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ టూ అనమాట సో అది కూడా ఇంపార్టెంట్ వీటితో పాటు ఇంకొక క్వశ్చను ఓకేనా రెండు కాబట్టి ఇంకొకటి రిడక్షన్ ఫార్ములాస్లోంచి వస్తుంది ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎక్స్ కాసు ట్యాను కాటు సీకెంటు కొసికెంటు ఓకేనా యారే కదా ఉంటాయి యారు ప్లస్ ఈ మోడల్స్ ఈ స్పెషల్ కేసెస్ ఇవే ఇవలా చేస్తే ఖచ్చితంగా మీకు ఎన్ని ఎస్సెల్ ఇస్తే అన్ని ఎస్ఎల్ ఈజీగా ఇంటిగ్రేషన్లో రాస్తాను ఓకేనండి రైట్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ సో ఇంటిగ్రేషన్ చేసిన వాళ్ళకు మాత్రమే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అర్థమవుతుంది సో ఇంటిగ్రేషన్ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్స్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉన్నాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కొన్ని ఉన్నాయి ఎందుకంటే అప్పుడు థర్టీ పర్సెంట్లో అవి లేవు కాబట్టి మోస్ట్లీ ఈసారి అంటే ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో మనం సొల్యూషన్స్ అనేవి నీట్గా ఇవేనా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఓకేనా సో మిస్ కాకుండా ఉండండి రైట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఇచ్చాను ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ ఎక్స్ సైన్ ఎక్స్ బై వన్ ప్లస్ సైన్ ఎక్స్ అలాగే ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ బై వన్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే యూనిట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకలాగే కొంచెం ఉంటాయి ఎక్స్ సైన్ ఎక్స్ ఎక్స్ క్యూబ్ సైన్ ఎక్స్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ అలా అనమాట అంటే క్యూబ్లు స్క్వేర్లు వస్తాయి మోడల్స్ ఒకలాగా ఉంటాయి అందుకేంటంటే అన్ని క్వశ్చన్స్ చేయాలి ఇక్కడ అన్ని క్వశ్చన్స్ చేయడం అంటే మేము ఏమైతే ఇచ్చామో ఆ క్వశ్చన్స్ చేయండి మీకు యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే బి ఎక్సర్సైజ్ అనమాట సెవెన్ బి ఎక్సర్సైజ్లో మీకు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఆ రోమన్ మీద ఫోకస్ చేస్తే సరిపోద్ది ఎక్కువ ఆ క్వశ్చన్స్ ఇచ్చాను ఇక్కడ ఇవే చేయండి నేను ఇచ్చిన చేస్తే సరిపోతాయి అమ్మా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాయి ఆ క్వశ్చన్స్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదిగోండి పాస్ చేసుకొని మీరు రాసుకుంటే సరిపోద్ది ఒక దగ్గర రాయండి అమ్మ రాస్తేనే మీకు క్లారిటీ వస్తుంది రైట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజన్ బౌండెడ్ బై వై స్క్యూర్ ఈక్వల్ టు ఫోర్ ఏఎక్స్ అండ్ ఎక్సెస్ స్క్యూర్ ఈక్వల్ టు ఫోర్ ఏ వై ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే థర్టీ పర్సెంట్లో అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా మీకు ఈ యొక్క ఏరియా టాపిక్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో యాడ్ అయిన టాపిక్ ఏవైనా ఉంది అంటే అది సెవెంత్ యూనిట్కి సంబంధించి అది ఏరియాస్ అనమాట సో ఏరియాస్ యాక్చువల్గా మీకు ఫోర్ మార్క్స్కి వస్తాయి సెవెన్ మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ రెండు సెవెన్ మార్క్స్కి వచ్చే అవకాశం ఉందన్నమాట అవి ఏరియా మీద ఓకేనా ఫోర్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ ఇవి సో మనకి సెవెన్ యూనిట్స్ అయిపోయాయి ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూనిట్ చూసుకుంటే అంటే ఫైనల్ యూనిట్ దీనికి సంబంధించి సొల్యూషన్స్ మనం పెడతాము సో ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి రైట్ ఇందులో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ వై డివై అలాగే వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ పోవో ట్యాన్ యూనివర్స్ ఎక్స్ ఇవన్నీ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఇంపార్టెంట్ రిపీటెడ్ సమ్స్ అనమాట సో మోస్ట్లీ ఎప్పుడు రిపీట్ అయ్యే సమ్స్ ఈ యొక్క టాపిక్ బట్టి మీకు చెప్తున్నాను నేను అయితే ఇవి మీరు మోడల్స్ వైజే చేయాలి ఇక్కడ ఇక్కడ బట్టి కొట్టేస్తానంటే అవ్వదు ఇంటిగ్రేషన్ అని అవ్వదు డెఫినెట్ ఇంటిగ్రేషన్ అవ్వదు ఇది అవ్వదు ఏవి అవ్వవు ఓకేనండి సో బట్టి కొడతాను గుర్తుంచుకుంటాను అండి అని ఇక్కడ ఫార్ములాలు నేర్చుకొని సమ్ అప్లై చేయాలి అందుకోసమే మనం పెట్టే సొల్యూషన్స్ చూడండి ఓకేనా రైట్ సో అందుకోసం మీకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చేసాను మీకు ఇక్కడ వన్ టు నైన్ క్వశ్చన్స్ క్లియర్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి రాసుకోండి ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు ఒక మోడల్ వైజ్ అర్థం అవ్వాలి కాబట్టి ఒక క్లారిటీ మీకు ఏమి ఇచ్చానంటే కింద ప్లీజ్ డూ సమ్స్ ఆన్ హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అలాగే ఆర్డర్ ఇవి సో ఈ సమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి యూనిట్లో సో వాటికి ఒక మోడల్ నేర్చుకోండి అంటే హోమోజీనియస్ అంటే ఎలా ఉంటుంది అందులో ఉన్న మోడల్స్ ఏంటి సమ్ ఏ విధంగా చేయాలి అలాగే నాన్ హోమోజీనియస్ ఎలాగ ఉంటుంది దాని మీద ఉన్న మోడల్స్ ఏంటి లీనియర్ డిఫరెన్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది దాని మీద ఉన్న మోడల్స్ ఏంటి ఇలా ఇలాగ ఒక మోడల్ అనుకోండి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ త్రీ పాయింట్స్ అని చెప్పగానే మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే మీరు మోడల్ చేస్తే సో దట్ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు అలాగే ఇక్కడ కూడా ఒక మోడల్ తెలియాలి అప్పుడు మాత్రం చేయగలుగుతారనమాట ఓకేనా లేదంటే ఎక్కడిదో ఇచ్చాడు అనుకోండి కావాలని చెప్పి ఎందుకంటే ఇవి సంస్ కాబట్టి మీకు కంటెంట్ ఉందా లేదా అని చెక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బట్టి కొట్టడం కాకుండా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఆ ప్రిపేర్ అవడం అనేది మన ఛానల్ని ఫాలో అయితే సరిపోద్ది మనమే చూసుకుంటాం అన్నీ కూడా ఓకేనా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓపెన్ చేస్తారు ఫాలో అవుతారు నెక్స్ట్ దానికోసం వెయిట్ చేస్తారు ఇది ఒక్కటే మీరు చేయాలి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే మీరు మాకు ఇచ్చి ఒక చిన్న సపోర్ట్గా మేమైతే ఫీల్ అవుతాం మీకు నచ్చితేనే ఓకేనా రైట్ సో ఇదనమాట మీకు ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వరకు అంటే మ్యాథ్స్ టూ బి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్లో ఉన్న సెవెన్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేనైతే ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది నా నెక్స్ట్ వీడియోలో ఫోర్ మార్క్స్ అండ్ టూ ఏ సబ్జెక్ట్తో కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్